ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా టైట్ స్కెడ్యూల్ ఉండింది, మీకు తెలుస్తూనే ఉంది, బట్ స్టిల్ యూ కుడ్ మేక్ టైమ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మా 90ML మూవీ ఫ్రైడే రిలీజ్ అయింది. సో త్రూ ద వీకెండ్ వీ ఫినిష్ ద వీకెండ్ అండ్ ఈరోజు ఫస్ట్ మండే టెస్ట్ కూడా ఫినిష్ చేసాం. సో ఆ హ్యాపీ న్యూస్ని మీతో షేర్ చేసుకోవడానికి మా టీం మీ ముందుకు వచ్చాం. మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సార్, మా హీరోయిన్ నేహా, డైరెక్టర్ శేఖర్ రెడ్డి సార్ అండ్ మా రోల్ రైడర్. సో లెట్స్ స్టార్ట్ విత్, ఎవరు స్టార్ట్ చేస్తారు సార్? అనూప్ సార్. నమస్కారం. 90ML ఫిలిం రిలీజ్ అయ్యి దిస్ ఇస్ ద ఫోర్త్ డే. లైక్ బీసీస్లో ఇంకా బాగా స్ట్రాంగ్గా వెళ్తుంది అని చెప్తున్నారు. బట్ నాట్ ఓన్లీ బీసీస్ అండి, ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైనర్. ఎవరైతే చూడలేదో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, బికాజ్ నిజంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్. మంచి కామెడీ ఉంది, రిలాక్స్ అవ్వచ్చు 2 hours. సో లైక్ ఇంకా ఎవరైతే చూడలేదో యూ క్యాన్ గో వాచ్. అండ్ కార్తిక్ బ్రదర్, love you Neha and roll idea Kartik love you bro and yep love you annaru tarata Neha okay మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఫ్రైడే రోజు రిలీజ్ అయింది మూవీ. సో నాకు ఇది డెబ్యూ మూవీ, ఫస్ట్ టైం మన యూట్యూబ్లో సాంగ్స్ పాడుకుంటా, బిగ్ బాస్లో కూడా చూసినారు నేను. సో ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది శేఖర్ రెడ్డి గారికి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అది కాకుండా ఇచ్చుడే ఖాళీ సక్సెస్ ఫిలింలో ఇచ్చినారు సార్ నాకు ఆపర్చునిటీ. అది 90ML అంటే ఆ కిక్ వచ్చేది. ఇక నెక్స్ట్ ఖతర్ రాక్ అంటే ఇక మా దోస్త్ కార్తికేయ, సో ఆయన పక్కన ఉండి యాక్ట్ చేయడము చాలా హ్యాపీ అనిపించింది. అందుకని చాలా సపోర్టివ్, నేను వెళ్ళిన ప్రతి చోట అదే చెప్తున్నా. ఈరోజు మంచిగా డెబ్యూటెంట్గా మంచి స్క్రీన్ మీద మంచి కనబడుతున్నాను, మంచి సపోర్ట్ డెఫినెట్లీ డైలాగ్ పరంగా ఇచ్చినట్టే. కార్తిక్ చాలా బాగా సపోర్ట్ చేసిండు నా దోస్త్. చాలా థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అండ్ అరే నిజంగా చెప్తున్నా బై. అండ్ ఇంకో పర్సన్ నాకు ర్యాప్, ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ర్యాప్లో చాలా మంచి సర్వైవ్ అవ్వకుండా ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం అనూప్ రూబెన్స్ సార్. ఎందుకంటే ర్యాప్ నేను యూట్యూబ్లో చేసుకుంటూ ఉన్నా, కానీ ఎందుకైనా మోస్ట్ కనెక్టింగ్ ఫ్యాక్టర్ సినిమాలో. సో ఆ సినిమాలో ప్రతి చోట సాంగ్స్లో ఏదో ఒక చోట రోల్ రెడా ర్యాప్ ఏదో ఆపర్చునిటీ ఒక స్పేస్ అన్న క్రియేట్ చేసుకుని నాకు ఇచ్చేవారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చేవారు. అండ్ ఈ సినిమాలో నేను 90ML మూవీలో మీరు మ్యూజిక్ అయినా నాకైతే జబర్దస్త్ ఖుషి అయిపోయింది సార్. శేఖర్ రెడ్డి గారు ఫస్ట్ ఎలాగానే స్టోరీ చెప్పినప్పుడు సార్ని అడిగినాను, సార్ మ్యూజిక్ ఎవరు సార్ అన్నాం. సార్ అంటే సూపర్ అని ఉండే, ఎందుకంటే చిన్న కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఆ సేమ్ ఏదైతే ఉందో మూవీలో కూడా సింగిల్ సాంగ్లో చలో రోల్ ఈ చిన్న ర్యాప్ పాడదాం అనేసి ఒక చిన్న ర్యాప్ పోర్షన్ కూడా పెట్టిండు. సో అది కూడా టిక్టాక్లో జబర్దస్త్ ఆడింది. సో అది చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు 90ML సక్సెస్లో రోల్ రైడర్ కూడా ఒక మంచి రోల్ వచ్చింది, దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ అందరు ప్రేక్షకులు ఎవరైతే వ్యూవర్స్ అందరు చూసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. 90ML నా ఫస్ట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. Thank you so much Shekhar sir for giving me this opportunity. Thank you Kartik for your support. Thank you Anup sir, thank you Rol, thank you so much. Thank you for giving me like so much love and respect. Keep loving. Thank you so much. Yeah, ఇందాక చెప్పినట్టు మా మూవీ ఫ్రైడే రిలీజ్ అయిందండి. ఇట్స్ బీన్ 4 days. సో ఈ 4 days మేము వెయిట్ చేసాము, బికాజ్ వీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ సినిమా ఖచ్చితంగా మేము హిట్ అని మాకు కాన్ఫిడెన్స్ రావడానికి వి టుక్ దిస్ 4 days. సో నౌ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ విత్ ద వే స్టడీగా రన్ అవుతున్న దానికి మాకు కాన్ఫిడెన్స్ వచ్చి వి పుట్ దిస్ సక్సెస్ మీట్. సో ఫస్ట్ థింగ్ మాకు రిలీజ్ అయిన రోజు నుంచి ద రెస్పాన్స్ దట్ ఐ హ్యావ్ బీన్ గెట్టింగ్ పర్సనల్లీ, ఇప్పుడు నేను RX 100 కానీ, గునా కానీ, గ్యాంగ్లీడర్ కానీ మిగతా మూవీస్ చేసినప్పుడు నాకు రెస్పాన్స్ ఐ హ్యావ్ బీన్ వాచింగ్. బట్ దిస్ మూవీకి నాకు కొంచెం ద రెస్పాన్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఒక ప్రమోషన్ వచ్చినట్టు అనిపించింది. నన్ను ఒక ఈ సినిమాలో చేసిన మాస్ పర్ఫార్మెన్స్కి నేను యాక్చువల్లీ భయపడ్డాను ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో అని. సో బట్ ద రిసీవింగ్ చాలా బాగుండింది. అండ్ థియేటర్లో నన్ను నేను ఎలా చూసుకుందాం అనుకున్నాను, నా సుదర్శన్లో అలా ఫుల్ ప్యాక్డ్ థియేటర్లో అలా నా ఎంట్రన్స్కి నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఫైట్స్కి ఎలాగైతే వాట్ ఐ డ్రీమ్డ్ ఆఫ్ ఈ సినిమాతో అదొక చెక్లిస్ట్ ఫినిష్ చేసినట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ సార్ ఫర్ బ్రింగింగ్ మీ దిస్ ప్రాజెక్ట్. అండ్ యా ఇప్పుడు ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఇంత వచ్చాక దే వాజ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకుంటే దెర్ ఈస్ ఎ డివైడ్ ఒపీనియన్ ఆన్ ద మూవీ, ఎస్పెషల్లీ విత్ ద రైటింగ్ వాట్ వి గాట్ విత్ ద క్రిటిక్ రైటింగ్. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రాంగ్, అంటే ఒపీనియన్ చెప్పడం ఈజ్ నాట్ రాంగ్ డెఫినెట్లీ, బట్ దెన్ అది జనరలైజ్డ్ ఒపీనియన్ లాగా క్రియేట్ చేయడం ఐ థింక్ నో వన్ విల్ హ్యావ్ ఎ రైట్. అంటే మీకు పర్సనల్గా ఇప్పుడు ఈవెన్ బాహుబలి మూవీ కూడా చూసిన ప్రతి ఒక్కరికి దే హ్యాడ్ దేర్ ఒపీనియన్స్. సో మాలాంటి ఒక చిన్న మూవీకి డివైడ్ ఒపీనియన్ రావడం ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్. ఐ సా ఈవెన్ బ్లాక్ బస్ RX అనేది కూడా నేను చూశాను. బట్ దెన్ జనరలైజ్డ్గా ఇది అసలు ఎవరికి నేను ఒక నాకు ఇన్స్టాలో ట్విట్టర్లో నాకు పర్సనల్గా ట్యాగ్ చేస్తూ జెన్యున్గా వాళ్ళకి నాకు సంబంధం లేదు, వాళ్ళు నాకు ఎవరో నాకు తెలియదు, జెన్యున్గా నన్ను ట్యాగ్ చేస్తూ నాకు మెసేజెస్ పెడుతూ వాళ్ళకి ఏ సీన్ నచ్చింది, ఎందుకు నచ్చింది, ఎంత బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళు ఎంత నవ్వుకున్నారు, వాళ్ళు నన్ను ఎంత బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ జెన్యున్లీ బిలీవింగ్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. దేర్ ఆర్ ఐఎమ్ నాట్ సెయింగ్ చూసిన ప్రతి ఒక్కరూ అదే ఫీల్ అవుతున్నారని అనట్లేదు, బట్ దేర్ ఆర్ మెనీ మెనీ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ అంతమంది పీపుల్కి జనం నచ్చితే హిట్ అని అనిపించుకునే అంత పీపుల్కి ఆల్రెడీ మూవీ నచ్చుతుంది, నచ్చింది, ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ ఒకవేళ అవ్వకపోయింటే ఫ్రైడే తర్వాత సాటర్డే కలెక్షన్ ఉండేది కాదు, సండే కలెక్షన్ ఉండేది కాదు, అండ్ మండేకి ఈరోజు మొత్తం డ్రాప్ అయిపోయేది. ఈ రోజుకి హోల్డ్ అయ్యింది అని అంటే దెర్ ఆర్ పీపుల్ వాచింగ్ ఇట్. సో వెన్ వి రైట్ సంథింగ్ అది జనరలైజ్ చేసేసి అసలు ఈ సినిమా ఎలాగ ఆల్రెడీ పోయిందని, లేకపోతే అస్సలు బాగాలేదని, లేకపోతే అసలు నాకు నచ్చలేదు ఇట్స్ ఫైన్, బట్ ఎవరికి నచ్చట్లేదు, అసలు ఎక్కడ ఆడట్లేదు అని మాకు వస్తున్న కలెక్షన్ కన్సిస్టెంట్గా 4 days కలెక్షన్ వస్తున్నా సరే అదేదో కలెక్షన్స్ని అయితే రాంగ్ అని ప్రూవ్ చేయలేం కదా. సో ఐ డోంట్ థింక్ దట్ జనరలైజింగ్ ఇస్ కరెక్ట్. ఒక ఒపీనియన్ చెప్పడం ఇస్ ఫైన్, బట్ అది జనరలైజ్ చేయడం ఇస్ ఐ డోంట్ థింక్ కరెక్ట్. సో ఈ మూవీతో జెన్యున్గా అదే రైటింగ్స్ పక్కన పెడితే నన్ను ఇష్టపడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇంకొంచెం బెటర్గా నన్ను కోరుకుంటున్నారో ఆర్ ఏమన్నా, ఇప్పుడు ఫర్ ఎవ్రీ మూవీ ఐ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు RX 100కి ఐ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ రియల్లీ అడ్మైర్ మీ. తర్వాత నేను గునా చేసినప్పుడు గునా చాలా నచ్చి ఫ్యామిలీస్లో చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. అలాగే గ్యాంగ్ లీడర్లో నేను చేసిన నెగిటివ్ రోల్కి వచ్చింది. అలాగే ఇప్పుడు 90MLలో నేను చేసిన దానికి ఇంకొక రకమైన దే ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ లైక్ మీ. సో దట్ ఈస్ నేను ఇలాంటి డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్న రీజన్ కూడా అదే, బికాజ్ ఐ వాంట్ టు బీ నోన్ యాజ్ అన్ యాక్టర్ ఎవరైతే అన్ని రోల్స్ చేయగలుగుతారని అండ్ అన్ని టైప్ ఆఫ్ జానర్స్కి నేను సెట్ అవుతానని అనిపించుకోవడానికి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై చాయిసెస్ సో ఫార్. సో ఒకటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు మూవీ వేరేలాగా ఉన్నప్పుడు మేబీ మీకు అక్కడక్కడ ఏమన్నా మీరు అనుకున్నట్టు ఉండకపోయి ఉండొచ్చు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ నా ప్రతి సినిమాకి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. అండ్ నేను ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను ప్రతి మూవీకి 100% కష్టపడతాను. మిమ్మల్ని మెప్పించడమే నా జాబ్. మాకు ఆల్రెడీ మీరు నాకు సంబంధం లేకుండా మీరు నాకు చాలా లవ్ ఇస్తున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై మూవీ రిజల్ట్స్. సో దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అండ్ దాన్ని గ్రాంటెడ్ తీసుకోను. డెఫినెట్లీ 100% కష్టపడి దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను. బట్ దెన్ యా ఈ మూవీ ఎవరైతే జెన్యున్గా ఇష్టపడి అంత క్లాప్స్ కొడుతున్నారో, మాకు ఎవరైతే టాక్ పట్టించుకోకుండా కలెక్షన్ ఇస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరికైతే డివైడింగ్ ద మిక్స్డ్ ఒపీనియన్ ఉందో ఐ రెస్పెక్ట్ దాట్ టు. నేను దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాను, దాన్ని కూడా నేను నెక్స్ట్ మూవీస్లో రెక్టిఫై చేసుకుంటాను. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ కన్సర్న్ విత్ ఆడియన్స్. అండ్ ద రైటింగ్ మిగిలిన క్రిటిక్ రైటింగ్ అంటే ఐ కాంట్ రియలీ సే, బికాస్ ఇప్పటి నుంచి మూవీస్ నేను రెడీ చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ క్రిటిక్ అంటే తెలియకుండానే నాకు ఎఫెక్ట్ అయిపోద్దేమో అని భయం వేస్తుంది. అంటే ఏదైనా చేసినప్పుడు అమ్మ మళ్ళీ ఏమైనా రాస్తారా, నేను కొత్తది ఏమైనా అటెంప్ట్ చేద్దామంటే అమ్మో అలా ఏమన్నా అంటారా అని. సో అది నాకు రాకుండా ఉండాలంటే నేను పట్టించుకోకూడదు. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ పట్టించుకోకుండా ఉండడానికి. బట్ దెన్ యా ఈ క్రిటిక్ రైటింగ్ని బేస్ చేసుకొని మా బడ్జెట్స్ కూడా ఇప్పటి నుంచి చేసుకోవడానికి ట్రై చేస్తాం. బికాజ్ ఎలాగో అది ఆపరని మా తెలుసు. సో వాటి వల్ల ఏమన్నా అది ఎఫెక్ట్ అయ్యేటట్టుంటే, ఆడియన్స్ ఎఫెక్ట్ అయ్యేటట్టుంటే దానికి అనుగుణంగా చేసుకొని బడ్జెట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేద్దాం. క్రిటిక్ బడ్జెట్ 1 crore అలా అని. ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ నౌ. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. నా మీద ఇంత లవ్, ఇంత రెస్పెక్ట్ చూపిస్తున్నందుకు, మా టీం మీద చూపిస్తున్నందుకు. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఫర్ మా మూవీకి నన్ను అంత బాగా చూపించినందుకు. యువరాజ్ సార్ ఫర్ గివింగ్ సచ్, నన్ను అంత బాగా చూపించారు ఆయన. అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమా బాగున్నా అంటున్నారు. దానికి శేఖర్ సార్ ఇంకా యువరాజ్ సార్ రీజన్. అండ్ ఇంత ఆసమ్ మ్యూజిక్ నాకు ఇప్పటివరకు ఏ సినిమాల్లోనూ నాకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ కూడా చూసుకోవడం, ఇంత మంచి సాంగ్స్, డ్యాన్స్ చేసే సాంగ్స్ ఇప్పటికి ఎవ్వరు అంటే కథలు రాలేదు అలా. సో థ్యాంక్ యూ సో మచ్ అనూప్ సార్ ఫర్ గివింగ్ సచ్ ఆసమ్ మ్యూజిక్. And Neha for being such a nice and she has a long way to go. I wish all the best for her future. And role for actor like a journey Jabardast ka start ayindi. I hope you go places. And yeah, every other actor and every other technician who's and SR Shekhar sir, our editor, everyone. I thank each and everyone for giving me this film. And I promise I'll ట్రై మై 100%. నా ప్రతి మూవీకి నేను కష్టపడేది, నా ఎఫర్ట్స్ ప్రతి మూవీకి పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గవని అయితే నేను ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయులకు అందరికీ నమస్కారం అండి. ఫ్రైడే రోజున రిలీజ్ అయింది 90ML సినిమా. హీరో గారు చెప్పినట్టుగా మండే టెస్ట్ కూడా అయిపోయింది. ఈరోజుకి మేము టార్గెట్ చేసిన ఆడియన్స్, మాస్ ఆడియన్స్ని బాగా రీచ్ అయిన సినిమా. బీసీ సెంటర్స్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా ఆడుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అందరూ ఈలలేస్తూ గోలలు చేస్తూ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఆ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసుకొని మా సినిమాని ఎంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాలని ఈ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడి నుంచి ఇంకా నిన్నటి నుంచి ఈ సినిమా 90ML అంటే ఓన్లీ మందుబాబుల సినిమా అని చాలామంది అనుకున్నారు. బట్ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా అని సండే నుంచి ఫ్యామిలీస్ సినిమాకి రావడం మొదలుపెట్టాయి. సో బీసీ సెంటర్స్లో యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో ఆ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి సినిమా చూసి ఇంకా మరింత ఘన విజయం అందించాలని, మేము ఏదైతే ఎంటర్టైన్మెంట్ జనాలకు అందించాలనుకున్నామో అది జనాలకు అందింది. ఇంకా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఇంకా కూడా మీరందరూ వచ్చేసి మాకు ఇంకా మరింత సక్సెస్ అందించాలని కోరుకుంటున్నాను.